రష్యన్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామినేషన్ ఎవరైతే 6 ఇయర్స్ ఎంబీబీఎస్ పూర్తి చేసి అంటే 6 ఇయర్స్ ఎండి ప్రోగ్రామ్ పూర్తి చేసి స్టూడెంట్ రాసేదే గాస్ ఎగ్జామినేషన్ GOZZ గాస్ ఎగ్జామినేషన్ ఈ 6 ఇయర్స్ పూర్తి చేసిన ఎండి స్టూడెంట్స్ రాసేదే మెడికల్ లైసెన్సింగ్ కోసం రాసేది అంటే రష్యన్ మెడికల్ లైసెన్సింగ్ కోసం రాసే ఎగ్జామినేషన్ పేరే గాస్ ఎగ్జామినేషన్ ఈ ఎగ్జామినేషన్ 3 ప్యాటర్న్ లో కండక్ట్ చేస్తారండి ఫస్ట్ ప్యాటర్న్ వచ్చేసి రిటన్ ఎగ్జామినేషన్ ఇది వచ్చేసి మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ లో ఉంటుంది సెకండ్ వచ్చేసి ప్రాక్టికల్ ఓరియంటెడ్ మనం 6 ఇయర్స్ అయితే ఏదైతే నేర్చుకున్నామో మన ప్రాక్టికల్ అంటే క్లినికల్ రొటేషన్ మనం ఏదైతే నేర్చుకున్నామో 6 సంవత్సరాలు మన క్లినికల్ రొటేషన్స్ లో మనం హాస్పిటల్కి వెళ్ళి అంటే మనం యూనివర్సిటీకి అఫిలియేటెడ్ ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఏదైతే నేర్చుకుంటామో క్లినికల్ రొటేషన్స్ లో ఇవన్నీ కూడా ఒక ఎక్స్టర్నల్ ముందు ఎక్స్టర్నల్ గా ప్రాక్టికల్ చేసి చూపించడమే ప్రాక్టికల్ ఓరియంటెడ్ సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ వచ్చేసి వైవా పార్ట్ అంటే అలానే ఈ 6 ఇయర్స్ మనం ఏదైతే నేర్చుకున్న ప్రాక్టికల్ మనం ఏదైతే నేర్చుకున్నామో మనం చేసిన ప్రాక్టికల్స్ లో నుంచి కానీ లేక వాళ్ళు ర్యాండమ్ గా మనల్ని క్వశ్చన్స్ అడుగుతారనమాట 6 ఇయర్స్ మీద సో ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ రష్యన్ గాజ్ ఎగ్జామినేషన్ ఎవరు కండక్ట్ చేస్తారు రష్యాలో గాజ్ ఎగ్జామినేషన్ అంటే రష్యాలో మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తారు ఈ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామినేషన్ మీ యూనివర్సిటీలో రష్యన్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది థర్డ్ వన్ గాజ్ ఎగ్జామినేషన్ ఏ లాంగ్వేజ్ లో రాయాలి ఇప్పటి వరకు రాసిన స్టూడెంట్స్ అంతా కూడా బైలాంగ్వేజ్ చదువుకుంటున్నారు కాబట్టి చాలా తక్కువ మంది మాత్రమే చాలా తక్కువ యూనివర్సిటీస్ మాత్రం ఇంతవరకు ఇంగ్లీష్ మీడియంలో చెప్పేవి ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద రష్యన్ యూనివర్సిటీ అని కూడా ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేస్తున్నాయి కాబట్టి మెడికల్ ఎంబీబీఎస్ ఎండి ప్రోగ్రామ్ అనేది అది మీ ఇష్టం ఇప్పుడు ఆ ఎగ్జామ్ రష్యన్స్కి అంటే రష్యాలో ఉన్న విద్యార్థి అంటే రష్యాలో ఉన్న రష్యన్ సిటిజన్ అంటే రష్యన్ విద్యార్థులకి అలానే ఇంటర్నేషనల్ విద్యార్థులకి అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు కాబట్టి మీ యొక్క ఇంట్రెస్ట్ అంటే మీరు ఇంగ్లీష్ మీడియం కాబట్టి మీరు ఇంగ్లీష్లో రాయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు రష్యాలో ఉండి రష్యా సెటిల్ అవ్వాలి మాకు ఇండియాతో పాటు అది మీ ఇష్టం You have an opportunity to opt the examination. అంటే మీకు మీరు ఎగ్జామినేషన్ ని మీ చాయిస్ ప్రకారంగా అంటే మీ ఇష్టం వచ్చేటట్టు నా ఉద్దేశం ఏంటంటే మీ ఇష్ట ప్రకారంగా మీరు ఏ లాంగ్వేజ్ రాయాలి అంటే ఐదర్ రష్యన్ ఆర్ ఎల్స్ ఇంగ్లీష్ ఈ 2 లాంగ్వేజ్ లో మీరు ఆప్ట్ చేసుకోవచ్చు బట్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఇండియన్ స్టూడెంట్స్ నీట్ పాస్ అయ్యి వెళ్ళాలి ఇవన్నీ ఉన్నాయి మన ఎన్ఎంసీ రూల్స్ అన్ని ఫాలో అవ్వాలి కాబట్టి ఇండియన్ స్టూడెంట్స్ కి మా ఈడీ ఎక్స్పో 360 నుంచి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఇంగ్లీష్ లో రాయటం వల్ల మనకి గ్లోబల్ గా మనకి వెసులుబాటు ఉంటుంది మనం ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి మనకు లైసెన్స్ అనేది మన ఇండియాలో కూడా పనికొస్తున్నారు సో డియర్ స్టూడెంట్స్ ప్లీజ్ ఆప్ ద ఇంగ్లీష్ ప్లీజ్ ఆప్ ద గాస్ లైసెన్సింగ్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్ మీడియం గోయింగ్ టు బి ఫేవరబుల్ టు యువర్ కెరియర్ ఏ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మళ్ళీ మేము ఒకసారి రిమైండ్ అండ్ రివీల్ చేస్తున్నాము రష్యాలో టాప్ యూనివర్సిటీస్ లో అడ్మిషన్స్ ముగుస్తున్నవి త్వరపడండి నకిలీ కన్సల్టెన్స్ పట్ల జాగ్రత్త వహించండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో సైనింగ్ ఆఫ్ దిస్ ఈస్ యువర్ సందీప్ కొనిదల. Thank you.